హాయ్ వెల్కమ్ టు ఓం శంకర యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పచ్చిశెనగల నుండి శనగపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం శనగలలో కొద్దిగా వంట నూనె వేసుకొని బాగా కలుపుకొని రెండు రోజుల పాటు బాగా ఎండబెట్టుకోవాలి మనం వీడియోలో చూస్తున్నాం కదా దానిని తిరగలి అంటారు చాలా కొద్ది మందికి మాత్రం ఈ రోజుల్లో దీని గురించి తెలుస్తుంది శనగలు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విసురుకోవాలి చూస్తున్నారు కదా విసురుతుంటే శనగల నుండి శనగపప్పు ఎలా బయటకు వస్తుందో ఇదివరకు రోజుల్లో ఈ తిరగల్ని బియ్యం పిండి పట్టడానికి శనగలు విసరడానికి చాలా రకాలుగా ఉపయోగించేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఇలాంటి వస్తువులు ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి అది వేరే విషయం సిటీలో అయితే ఇలాంటి వస్తువులు కనిపించడం చాలా రేర్గా ఉంటుందన్నమాట కానీ పల్లెటూర్లలో ఇప్పటికీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తూనే ఉంటున్నారు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారన్నమాట పాత పద్ధతులు ఎప్పుడు మనిషికి మేలునే చేస్తాయి ఇలా చేయడం వల్ల మనకి పని పూర్తవడంతో పాటు శరీరానికి మంచి వ్యాయామం కలుగుతుంది ఆటోమేటిక్గా మనిషికి ఆరోగ్యం కూడా కలుగుతుంది కానీ ఈ రోజులు ఈ పద్ధతులన్నీ ఎవరు పాటిస్తున్నారులేండి చూస్తున్నారు కదా మాట్లాడుతూనే ఎంత పప్పు విసిరేస్తానో ఫైనల్గా చేటతో చెరుగుకుంటే మనం ఉపయోగించే శనగపప్పు రెడీ అయిపోతుంది మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి స్వస్తి